సహనం లేదా సబూరి అంటే నెలల తరబడి ఫలితం కోసం ఎదురుచూడడం కాదు. అసలైన దాని అర్థం సమయం మీద శ్రద్ధ పెట్టడం కాదు, కానీ ఒక పరిస్థితికి మీ ఉత్తమ కృషిని అందించి జీవితం మరియు పరిస్థితులు ఆవిర్భావం కావడానికి మీరు సాక్షిగా ఉండడం. ఈ విధంగా క్రమేణా కర్తగా లేక అన్వేషిగా ఉండడం నుండి మీరు కేవలం గమనించే స్పృహ మాత్రమే అవుతారు. నిజానికి మీరు నేను కూడా అదే స్వచ్ఛమైన స్పృహ మరియు ఆనందము. నా పిల్లల్లో కొందరు కొత్త ఇంటికి మారడం గురించి ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. చింతించకండి, త్వరలో మీరు మీ అన్ని అవసరాలకు సరిపోయే మరియు మీ బడ్జెట్కు సరిపోయే ఇల్లు కొనుగొంటారు. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.